జగన్ మోహన్ రెడ్డి గారు కేంద్రానికి లేఖ రాస్తే ఆ లేఖ మీద రియాక్షన్ టీడీపీ నుంచి వచ్చింది. అది కూడా చంద్రబాబు గారు అసలు ఆ లేఖలో లేఖ రాయడానే తప్పుపడ్డం, లేఖలో అంశాలను కూడా తప్పుపడ్డం. ఎందుకంటే ఈ మధ్యన తెలుగుదేశం పార్టీ చాలా యాక్టివ్ రోల్ పోషిస్తుందని చెప్పి ప్రజలకు తెలియాలని ఏంటో చంద్రబాబు గారు కానీ అలాగే లోకేష్ గారు కానీ చాలా యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు వేస్తున్న అంచనా. ఓకే, అంచనా పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలో తప్పేంటి, ఆయన ఫైర్ అవడానికి కారణం ఏంటి, ఎందుకు అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ లేఖ మీద అనేది. ఇక్కడ లేఖ రాయడాన్నే తప్పు పట్టేశారు, లేఖ రాసే విధానాల మీద కూడా మండిపడుతున్నారు. అసలు జగన్కి అవగాహనే లేదు దీని మీద, అవగాహన లేకుండా లేఖ రాశారు అనేది చంద్రబాబు గారు చెబుతున్న మాట. ఓకే, అయితే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు అవసరమైన అన్ని నిధులు ఇవ్వాలి, అలాగే పోలవరం ప్రాజెక్టు తుది అంచనాల విషయంలో జోక్యం చేసుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ. దీని మీద మండిపడుతున్నారు చంద్రబాబు గారు. అంటే సాగునీటి ప్రాజెక్టులకు తాను ఇచ్చిన సలహాలు జగన్ పట్టించుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతోంది అనేది చంద్రబాబు గారి ఆగ్రహావేశానికి కారణం అంట. అంటే జగన్లో ఆయన చెబుతున్న మాటలు చూస్తే జగన్లో అజ్ఞానం, గర్వం, అహంకారం అన్నీ పెరిగిపోయాయి, ఇవన్నీ రాష్ట్రానికి శాపంగా మారాయి అనేది చంద్రబాబు గారు చెబుతున్నారు. అలాగే ఇందులో కేసీఆర్ గారు కూడా ఇన్వాల్వ్ చేశారు. ఎందుకంటే ఈ మధ్యన కేసీఆర్ గారు కూడా చంద్రబాబు గారిని తిడుతున్నారని ఏంటో, తెలంగాణ సీఎం కేసీఆర్తో సన్నిహితంగా జగన్ ఉంటున్నారు, అందుకే ఆయన సహకారంతో ప్రాజెక్టులు కడతామని మొదట్లో జగన్ గొప్పలు చెప్పుకున్నారు, ఇప్పుడు అసలు ఆ వ్యవహారం పట్టించుకోవట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ మధ్యలో కేసీఆర్ గారిని కూడా లాగేశారు చంద్రబాబు గారు. అంటే ఎవరి గొప్పలో ఎవరి డబ్బాలు అలా చెప్పుకోవాలన్నట్టు, గతంలో చంద్రబాబు గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంటే పోలవరం ప్రాజెక్టు వల్ల 71% పూర్తి చేస్తారంట, ఇప్పటికే ఆ 70% గొడవ ఏంటని చెప్పి నిధులేమో 30% కూడా రాబోతే 70% పనులు ఎలా పూర్తయిపోయాయి అనేది ఇప్పటికే చాలామంది ప్రశ్నిస్తున్నారు. సో ఇటువంటి టైంలో 2019 సాంకేతిక సలహా కమిటీ 55,000 కోట్ల అంచనాతో ఆమోదించింది. అసలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వానిది అనే విషయాన్ని 2014 ఫిబ్రవరి 20వ తేదీన మన్మోహన్ సింగ్, అప్పటి ప్రధానంగా ఉన్న మన్మోహన్ సింగే చెప్పేశారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటే పరిణామాలతో పాటు పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కకుండా చేసేందుకు చంద్రబాబు గారు ఈ ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆయన లేఖ మీద మండిపడడం, ఆయనకి అసలు అహంకారం, గర్వం అన్నీ ఉన్నాయని చెప్పడం, అసలు ఆ లేఖ రాయడమే కరెక్ట్ కాదని చెప్పడం, ఇవన్నీ చంద్రబాబు గారు చేస్తున్నారా అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో నడుస్తున్న ఒక చర్చ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.